ఏంటో డాక్టర్ గారు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, మా ఆవిడ చేరబామని గొడవ గొడవ చేస్తుంది. సహజమోయ్, ఆడవాళ్ళ సహజమైన కోరికలవి ఓడుకునిచ్చి. పోయిన నెల పండక్కన ఒకటి, పుట్టింట్లో ఫంక్షన్ ఒకటి. నాది డాక్టర్, నా పుట్టినరోజు కానీ 3000 పెట్టి చీర కొంది, నాకు 1000 రూపాయలు పెట్టి డ్రెస్ కొంది. కొంతమంది ఆడవాళ్ళు అంటారు వాళ్ళకి చీరలు అంటే విపరీతమైన పిచ్చి. అవునులేండి, అన్నట్టు డాక్టర్ గారు మీరు పిచ్చి పట్టిన వాళ్ళు కూడా ఏం చేయగలరా? అవును, నేను డాక్టర్ అయ్యమ్మ ఆవిర్మన్ స్పెషలిస్ట్. కొంతదీసి మీ ఆవిడ పిచ్చిని ఏం చేయమంటావా ఏంటి? అది నా వల్ల కాదు, నేనే కాదు, పుట్టించిన బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు. కాదండి, మా పేటలో ఒక అతనికి పిచ్చి పట్టింది పాపం, అది గుర్తొచ్చి అడిగాను అంతే. కూర్చోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, ఏం చెప్పండి? పిచ్చివాళ్ళు కూడా ఏం చేస్తాడండి డాక్టర్ గారు? అవును, కొమ్ము తీసి మీ ఆవిడ కూడా చీరలు నగలని విసిగిస్తుందా ఏంటి? అలా ఎందుకు అనిపిస్తుంది ఆవిడకి? మీలో ఏం తేడా చూస్తుంది ఆవిడి? నాకు అబ్బాయి చెప్పాల్సిన ఇష్టం డాక్టర్. ఆ మాత్రం దానికి అబ్బాయి చెప్పులా, నాకు అబ్బాయి చెప్పులండి ఇష్టం. అవునా డాక్టర్? అవును, డ్యూటీలో తప్పగా ఈ షూ వాడతాను కానీ ఇంట్లో ఎప్పుడు అవై చెప్పులే. అవునా డాక్టర్? మీకు అవై చెప్పులు గురించి ఇష్టమా ఇంక ఇష్టమా? ఏంటి? నాకు అబ్బాయి చెప్పల్సి పులిసే ఇష్టం డాక్టర్. ఎంత కమ్మగా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో, మా ఆవిడ చేయదు నన్ను చేసుకునేది డాక్టర్. ఇప్పుడే నేనే వండుకొని సిగరెట్ తినేస్తాను డాక్టర్. నర్స్, నర్స్. ఎస్ డాక్టర్. మనం సర్జరీ చేసిన 3 నెంబర్ బెడ్ పేషెంట్కి స్పృహ వచ్చిందా? వచ్చింది డాక్టర్. ఓ వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తుందామె? కట్టుకట్టిన చేత్తోనే ముఖానికి మేకప్ వేసుకుంటుంది డాక్టర్. ఈ ఆడవాళ్ళంతేనండి బాబు. థ్యాంక్స్ డాక్టర్, మీరు ట్రీట్మెంట్ చేసి నాకు చాలా మేలు చేశారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇంతకీ నీకు ట్రీట్మెంట్ చేసినట్టు నాకేం గుర్తు రావడం లేదు. ఇంతకీ నీకు ఏ ట్రీట్మెంట్ చేశాను నేను? మీరు ట్రీట్మెంట్ చేసింది నాకు కాదు డాక్టర్, మా అంకుల్కి. అందులో నేను నీకు మేలు చేయడం ఏంటి కాస్త వివరంగా చెప్పు. మీ ట్రీట్మెంట్ వల్ల ఆయన గుడుక్కుమన్నారు, ఆయన సంపాదించిన కోట్ల ఆస్తులు నాకు వాటా వచ్చింది డాక్టర్. ఇంత మేలు చేసిన మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? అందుకే థ్యాంక్స్ చెప్పుకుందాం వచ్చాను డాక్టర్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. హలో డాక్టర్, ఏమేమి స్పీకింగ్? అవతలు ఎవరు? డాక్టర్ గారు, మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి, మా ఆవిడకి నొప్పులు ఎక్కువయ్యాయి. అవునా? అయితే మీరు క్లినిక్ తీసుకోండి. కుదరదు డాక్టర్, ఆమె ఇప్పుడే కదిలే పరిస్థితుల్లో లేదు. చూడండి, నేను మీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే నా ఫీజు డబుల్ అవుతుంది, తెలుసు కదా మీకు? తెలుసు డాక్టర్.
మీరు త్వరగా రండి. సరే అయితే మీ అడ్రస్ లొకేషన్ షేర్ చేయండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. డాక్టర్ గారు వచ్చేసారా? ఓ మై గాడ్. మీరేం కంగారు పడకండి, నేను వచ్చేసాను కదా, ఇంతకీ ఎవరికి నిప్పులు? మా ఆవిడ డాక్టర్ గారు నెప్పలు ఎక్కువైపోయినాయి, డెలివరీ అవ్వట్లేదు. ఓకే, నేను ట్రీట్మెంట్ చేస్తాను. లోపల ఆమెకు సహాయంగా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్, ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు సార్. ఉంది డాక్టర్. త్వరగా త్వరగా ఇవ్వండి, క్విక్ త్వరగా. కటింగ్ ప్లేయర్ ఉందా? కటింగ్ ప్లేయర్. కటింగ్ ప్లేయరా? ఉంది సార్. త్వరగా ఇవ్వండి, త్వరగా త్వరగా. ఐ మీన్ హ్యామర్, హ్యామర్ ఉందా? హ్యామరా? హ్యామరా? ఉంది డాక్టర్. ఓ క్విక్, త్వరగా. డెలివరీ అయిపోయింది, మీరు లోపలికి వెళ్ళి చూడవచ్చు. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, మీ ట్రీట్మెంట్ తీరే వేరండి. కానీ డాక్టర్ గారు నాకు అర్థం కావట్లేదు, డెలివరీ చేయించడానికి స్క్రూ డ్రైవరు, కటింగ్ ప్లేయరు, సుత్తి ఎలా వాడారండి? ఓ అదా, లోపలికి వెళ్ళాక పేషెంట్కు ఇంజెక్షన్ చేద్దామని నా మెడికల్ కిట్ తెరవబోయాను, తెరుచుకొని చావలా. ఏంటా అని చూసి స్క్రూ డ్రైవర్తో ట్రై చేశాను, అప్పుడు కూడా తెరుచుకోలేదు. కటింగ్ ప్లేయర్ కూడా వాడాను, తెరుచుకోలేదు. ఆఖరికి హ్యామర్ పెట్టి, సుత్తి పెట్టి, 4 దెబ్బలు కొట్టి, దీన్ని పగలగొట్టి ట్రీట్మెంట్ చేశాను పేషెంట్కి. సాహిలికాయో.